ఉనీ తూర్పు గోదావరి జిల్లా ప్రతిపక్ష నేత నారావారి నరకాసురుడు అనే చంద్రబాబు నాయుడు తుగ్లక్ ఔరంగజేబు గోరి మాదిరిగా దేశ చరిత్రలో నిలిచిపోతారని తుని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. శనివారం ఎస్ అన్నవరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏదైతే తుగ్లక్ అలాగే ఔరంగజేబు గోరి దేశంలో విగ్రహాలు ధ్వంసం చేసుకుంటూ వచ్చారో ఆ మాదిరిగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని భారతంలో అర్జునుడు మాదిరిగా జగన్మోహన్ రెడ్డి పునర్నిర్మించడమే కాకుండా నూతన విగ్రహాలు సైతం ఏర్పాటు చేసి అర్జునుడిగా నిలిచిపోతున్నారన్నారు. తాజాగా చంద్రబాబు విగ్రహాల ధ్వంసం అనే పన్నాగం పడుతున్నాడని బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలతో పాటు కాపు సామాజిక నేత వంగవీటి విగ్రహాల ధ్వంసం చేసే కుట్ర తెరపైకి తీసుకురాబోతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇలా కాపు సామాజిక వర్గం అలాగే దళితుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్న చంద్రబాబుపై ప్రజలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు నడిపిస్తున్నాడు నారా నరకాసురుడు అనే చంద్రబాబు నాయుడు. ఎట్లా ఉందంటే చంద్రబాబు నాయుడు ఒక ఔరంగజేబ్ లాగా ఒక గోరి లాగా ఒక తుక్లక్ లాగా భారతదేశ చరిత్రలో నిలబడిపోతాడు. అదే భారతదేశ చరిత్రలో భారతంలో అర్జునుడి మాదిరిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు. ఎందుకంటే ఔరంగజేబుని కానీ లేకపోతే గోరీని కానీ గజనీని కానీ వీళ్ళందరినీ ఇప్పటికీ భారత చరిత్రలో మర్చిపోకుండా ఉన్నారంటే వాళ్ళ రకరకాల ఆలయాలు ధ్వంసం చేయడం విగ్రహాలు ధ్వంసం చేయడం ఇదే పని వారి పరిపాలనలో. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఈయన ధ్వంసం చేసినవన్నీ పునర్నిర్మించడం కొత్తగా కూడా పునర్నిర్మించడం జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి. కొత్తగా తెలుగుదేశం పార్టీ వారు కొత్త కుట్రలు పన్నుతున్నారు. గౌరవ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయాలని కాపు సామాజిక వర్గ నేత వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహాలు ధ్వంసం చేయాలని చెప్పేసి మరొక కుట్ర తెరపైకి తీసుకురాబోతున్నాడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి తన రాజకీయ స్వలాభం కోసం ఎంత నీచానికైనా దిగజారే ఔరంగజేబ్ లాంటి చంద్రబాబు నాయుడిని ఒక కన్ను వేసి రాష్ట్ర ప్రజలు ఉంచాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.